కాంగ్రెస్ కు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఎప్పుడు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేటువంటి పద్ధతే మొదటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. అదే కాకుండా ఈసారి కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు కనీసం ఉన్న ఖాళీలు నింపట్లేదు. కేసీఆర్ గారికి ఎవరినైతే వాడుకున్నాడో తెలంగాణ రావడానికి వాళ్ళ పట్ల చిత్తశుద్ధి లేదు అనేది సెపరేట్ తెలంగాణ రావడానికి కాంగ్రెస్ కీలకమైన భూమికని పోషించింది. ఆ విషయాన్ని ఎందుకు మీరు హైలైట్ చేయలేకపోతున్నారు? కేసీఆర్ గారికన్నా ఒక సంవత్సరం ముందే తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టింది నేను. ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. తెలంగాణ ఇలా ఒక టీఆర్ఎస్ ఒక కేసీఆర్ వల్ల రాలేదు. ఒక ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? సెంట్రల్లో ఉండేటువంటి పార్టీ కానీ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ కానీ అలాంటి పార్టీల పక్షాన పోతేనే మా సమస్యల పరిష్కారం అయితే అనేటువంటి అవకాశం ఉంది. కానీ మీకు కూడా రెబల్ ప్రాబ్లం ఉంది కదా. ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీకి అందరం కూడా బద్ధులం. కానీ ఈరోజు కొంతమంది దాన్ని ధిక్కారించి వారు చేయడం జరుగుతూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ మాతోనే సాధ్యం అంటున్నారు. 6 సంవత్సరాలు నేను చెప్పిన సమస్య నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాల భర్తీ కానీ డిఏ కానీ టీఆర్సీ కానీ ఫిట్మెంట్ కానీ దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ ఇవన్నీ వేటిపైన ఒక్కనాడు ఆయన కౌన్సిల్లో మాట్లాడింది కానీ ప్రభుత్వాన్ని నిలేచింది కానీ దాని తర్వాత ఒక వీధి పోరాటం చేసింది కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇక్కడ కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత లేదు అనేది ఒత్తిడికో లేకపోతే రికమెండేషన్కు లొంగి అర్హత లేనటువంటి వ్యక్తి కనుక అభ్యర్థిత్వం ఖరారు చేస్తే ఎక్కువ మంది వ్యతిరేకం చేయడానికి ఆస్కారం ఉంటుంది.